సో హాయ్ ఫ్రెండ్స్ నేను మెషుక్ని వెల్కమ్ టు ఏపీ వృద్ధికి ఎడ్యుకేషన్ అప్డేట్ చేతం సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అండి మనకు వైఎస్ఆర్ వాహనమిత్ర ట్వంటీ ట్వంటీ వన్లో భాగంగా మరి ఎలా అప్లై చేసుకోవాలి సో అలాగే గతంలో అప్లై చేసుకున్న వారికి ఏ విధంగా మరి దరఖాస్తు చేసుకోవాలా లేదా అలాగే వద్దా సో అలాగే కొన్ని మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయడం అయితే జరిగింది సో వాటి సంబంధించి పూర్తి అన్ని కూడా మనం వివరైతే తెలుసుకుందాం సో చూడండి మనకు వైఎస్ఆర్ వాహనమిత్ర ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు అంటూ ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో చూడండి మనకు దాదాపుగా ఆటో అలాగే ట్యాక్సీ మ్యాక్స్ క్యాబు డ్రైవర్లకు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క పదివేల రూపాయలు వచ్చేసి బీమాకు అలాగే ఫిట్నెస్కు సర్టిఫికేట్కు సో వారికి సంబంధించి ఆటోలకు కానీ ట్యాక్సీలకు కానీ మరమ్మతులకు వారికి ఖర్చులకు నిమిత్తం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వారు వచ్చేసి ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది సో ఈ యొక్క వైఎస్ఆర్ వాహనమిత్ర వచ్చేసి గత సంవత్సరం అక్టోబర్ నాలుగున మొదలుపెట్టారు సో గతంలోనే చాలామందికి సో దాదాపుగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు లబ్ధిదారులకైతే మరి పదివేల రూపాయల చొప్పున విడుదల చేయడం అయితే జరిగింది మరి ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరానికి అంటే రెండో విడతలో భాగంగా మనకు వచ్చేసి కొన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో చూడండి మనకు వాటి సంబంధించిన అన్నీ ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం అయితే చేశారు సో ముందుగా చూడండి మన అయితే చూద్దాం సో ఇక్కడ చూడండి వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో అలాగే ఆధార్ కార్డ్ అయితే అందరి దగ్గర ఉంటుంది సో నెక్స్ట్ అండి వాహనం సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సి సో అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అతనికి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ దాంతోపాటు పాస్బుక్ సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ సంబంధించి పాస్బుక్ మొదటి పేజీలు అయితే మన దగ్గర ఉండాలి సో అలాగే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కమ్యూనిటీ విషయంలో మనకు కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పత్రం అయితే ఉండాలి వాహనం వచ్చేసి యజమాని పేరు మీద అంటే ఈ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ యొక్క ఖాతానే యజమాని పేరు మీద అయితే ఉండాలి అలాగే లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా షెడ్యూల్ చేసి అంటే ఏదైతే కొన్ని షెడ్యూల్ బ్యాంక్స్ అని ఉంటాయి సో వాటిలో అయితే ఉండాలని చెప్తున్నారు సో అలాగే నెక్స్ట్ అండి వాహనం బాడపేట కానీ మరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి లేదు అలాగే భర్త నడుపుతుంటే కనుక భర్తకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు అలాంటి దరఖాస్తులను కూడా అర్హులుగా అయితే పరిగణిస్తారు సో కుటుంబంలో భార్య భర్తలకు సంబంధించి మరి వాళ్ళు ఒక కుటుంబం కన్స్ట్రక్ట్ చేస్తారు కనుక వారిని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అయితే చేస్తారు సో అలాగే చూడండి వాహనం యజమాని పేరు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నా లేదా వేరే వేరే రేషన్ కార్డులో ఉన్నా అలాంటి దరఖాస్తులను కూడా అర్హులుగా అయితే పరిగణిస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ చూడండి వైట్ రేషన్ కార్డు సో నెక్స్ట్ చూడండి వైట్ రేషన్ కార్డు భర్త అంటే వైట్ రేషన్ కార్డు భర్త అలాగే భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన కుటుంబం మాత్రమే ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి మాత్రమే ఇక్కడ ఆర్థిక సాయం కోసం అర్హులని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో వచ్చేసి మార్గదర్శకాలు సో చూడండి మనకు ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే కనుక చూడండి మనకు గతంలో ఏదైతే మనకు ఏపీఆర్టీఓ వెబ్సైట్లో అయితే మనకు వీళ్ళు సంబంధించిన ఉంచడం అది జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి మనకు రెండు వేల పంతొమ్మిది జాబితాను వచ్చేసి సో మనకైతే వీటికి సంబంధించిన గ్రామ సచివాలయం అలాగే వార్డు సచివాలయం సంబంధించిన వారిలో అంటే సంబంధించిన డిపార్ట్మెంట్లో అయితే పెట్టడం అది జరిగింది సో అలాగే వారితో పాటు కూడా ఇప్పుడు కొత్తగా ఎవరైతే యాడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును సో అలాగే చూడండి మనకు వచ్చేసి వీరు గ్రామ వార్డు సంక్షేమ అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు కదా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు సో అలాగే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యాలకు సంబంధించి మరి వారి దగ్గర కూడా జాబితా అయితే ఉంటుంది వారి యొక్క జాబితాను కూడా సంబంధించిన కార్యాలకు అయితే నోటీస్ బోర్డులో ఉంచమని వీళ్ళు క్లియర్ కరెక్ట్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది మే పద్దెనిమిది నుంచి మే ఇరవై ఆరు వరకు కూడా మనకు మనకు సంబంధించిన ఏదైతే గ్రామ సచివాలయం అలాగే వార్డు సచివాలయం దగ్గర మన నోటీస్ బోర్డులో వివరాలన్నీ కూడా మనకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అలాగే ఈ కింది నేనైతే ఎప్పుడైంది గతంలో చెప్పాను కదా ఆ యొక్క అర్హతలున్న ఏదైతే ఆటో కానీ క్యాబ్ కానీ సో మ్యాక్సీ క్యాబ్ కానీ తదితర వాళ్ళందరూ కూడా సో మీకు సంబంధించిన వాలంటీర్ని అయితే కాంటాక్ట్ అవుతే కనుక వాలంటీర్ గారు అయితే అప్లై చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ చూడండి సో ఈ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి సో వాలంటీర్ వచ్చేసి దరఖాస్తులు అందిన తర్వాత వీటి సంబంధించి బీపీఎల్లా కాదా అలాగే వైట్ రేషన్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉన్నాయా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నాయా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా సో బ్యాంక్ ఖాతా బుక్కు మరి సదుగురు వాహనం సంబంధించిన దరఖాస్తు అన్ని యజమాన్మైన కాదా అని మరి ధృవీకరించాల్సి ఉంటుంది సో విధంగా ధృవీకరించిన తర్వాత వాలంటీర్లు ఈ యొక్క లబ్ధిదారులు అనేది ఎంపిక చేస్తారు సో ఎలాంటి లోపలికి కూడా కాకూడదని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో అలాగే ఈ తర్వాత ఈ విధంగా పూర్తి అయిన తర్వాత కూడా వాళ్ళని ఎంపిక చేసుకున్న తర్వాత ఈ యొక్క జాబితా వచ్చేసి సచివాలయంలో సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత అర్హత కలిగిన ఏదైతే మరి అర్హత కలిగిన అప్లికేషన్ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ కూడా గ్రామ వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో వాటికి సంబంధించిన పోర్టల్లో సో ఈ విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఏదైనా కూడా మార్పులు ఉంటే కనుక మే ఎయిటీన్త్ నుంచి మే ట్వంటీ ఎయిత్ వరకు మనకు తుది జాప్తాను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏమైనా కరెక్షన్ ఉంటే కనుక సో ఈ విధంగా కరెక్షన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లు ముప్పై తేదీ లోపున మే ముప్పై తేదీ లోపున వీరికి సంబంధించి అప్లికేషన్లన్నీ కూడా ఆమోదం చేయాల్సి ఉంటుంది లేదా ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే కనుక తిరస్కరించే అవకాశం అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది సో జూన్ ఒకటో తేదీ నాటికి మొత్తం గల లబ్ధిదారులందరినీ కూడా మరి జిల్లా కలెక్టర్ గారు అయితే వీరికి సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు సో అలాగే ఇక్కడ చూడండి మనకు ఇప్పటికే గత సంవత్సరం అప్లై చేస్తున్నారు కదా దాదాపు రెండు లక్షల ముప్పై ఒక వేల మంది సో వాళ్ళందరికీ కూడా మరి ఎలాంటి దరఖాస్తు చేయకుండానే వీరికి మరి మంజూరు చేయడం అయితే జరుగుతుంది సో ఇవి వచ్చేసి ఓవరాల్గా మనకు మిత్ర సంబంధించిన మార్గదర్శకాలు సో కాబట్టి మీరు ఎవరు కానీ కంగారు పడవలసిన అవసరం అయితే లేదు సో గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ఈ యొక్క పదివేల రూపాయలు అనేవి పడడం అయితే జరుగుతుంది సో అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేయదలుచుకున్నారో వారికి వారు తప్పకుండా ఈ యొక్క ఇప్పుడు చెప్పాం కదా సో మార్గదర్శకాలు ఈ యొక్క మార్గదర్శకాలు ఉంటే కనుక మీకు కూడా మీకు సంబంధించిన మనీ అనేది తప్పకుండా రావడం అనేది జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ చూడల్గా ఈ వీలు వీళ్ళు ప్రధానంగా తెలుసుకుంది ఏమిటంటే సో వైఎస్ఆర్ వాహన మిత్ర సంబంధించిన కొత్త మార్గాలు అయితే వచ్చాయి సో మీరు వచ్చేసి మీకు సంబంధించిన మీ పేరు ఉందో లేదో మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకా మీకు సంబంధించిన సచివాలయం వెళ్ళే వెళ్తే కనుక అక్కడ నోటీస్ బోర్డులు అయితే పెట్టడం అది జరుగుతుంది సో కాబట్టి కొత్తగా ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి సో ఎందుకంటే మీకు సంవత్సరానికి కానీ ఇచ్చేసి పదివేల రూపాయలు అనేది రోడ్ మధ్య జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు ఈ వీడియోలో ఈ లైక్ చేయండి ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో అలాగే మీ మిత్రులందరికీ కూడా ఈ వాహనం మీద సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి